హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈరోజు మీ అందరితో కూడా నేను మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయి ముందు రోజు బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అంటే రేపు వెళ్ళిపోతున్నారు అనగా ఆ ముందు రోజు బ్లాగ్ అనమాట. అండ్ ఈ బ్లాగ్ అనేది యాక్చువల్లీ ఆ రోజు బ్లాగ్ తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అలా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ కూడా తీయలేదు. సో ఏం తీస్తామో ఎప్పుడు లాగే కామన్గా కదా అని చెప్పేసి ఇంకా తీయలేదు. సో మళ్ళీ మధ్యలో అనిపించింది అనమాట, ఓకే ఎలాగో రేపు వెళ్ళిపోతున్నారు కదా బ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నేను చేసిన స్పెషల్ ఏంటంటే కొడుగుడ్డు ఎండ్రాయల కర్రీ చేశాను, కొంచెం చింతపండు పులుపు వేసి చేశాను. నిజంగా ఎంత టేస్టీగా ఉందంటే ప్రతి ముద్ద కూడా చాలా టేస్టీగా ఉంది, కారంగా పులుపుల్లగా చాలా బాగుంది టేస్ట్ అన్నది. బట్ రెసిపీ షేర్ చేయట్లేదు బికాజ్ నేను షూట్ కూడా చేయలేదు కాబట్టి. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఎప్పుడన్నా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంక మమ్మీ వడ్డొచ్చేస్తున్నారు, అందరు ప్లేట్లో కర్రీస్ వేస్తున్నారు. ఎవరు వంట చేసినా, నేను చేసినా, మమ్మీ చేసినా కన్ఫామ్గా నేనైతే మీరు వీడియోస్లో చూసి ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను మమ్మీ వడ్డిస్తారు. బికాజ్ ఎందుకు నాకు వడ్డానంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మా మమ్మీకి ఇచ్చేస్తాను వడ్డించమని, ఒకవేళ మా మమ్మీ ఉంటే, లేకపోతే తెలుగు నేనే చేస్తాను అనుకోండి. సో ఇంకోటి ఏంటంటే సారీ గాయ్స్, ఎస్టర్డే నేను వీడియో పెట్టలేదు, చిన్న బ్రేక్, ఎందుకో ఎడిటింగ్కి బ్రేక్ తీసుకోవాలనిపించింది అంతే, దానికి మించి ఇంకేది రీజన్ లేదు. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మళ్ళీ నేను ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఎడిటింగ్ చేసుకున్నాను వేరే వీడియోస్వి. ఇంకా తర్వాత అందరు లేస్తున్నారు కదా అని చెప్పేసి 5 ఆ టైంకి నేను ఇంకా టీ ప్రిపేర్ చేస్తున్నాను, దాంతోపాటు స్నాక్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో స్నాక్ ఏంటన్నది మీకు చూపిస్తాను, మరమరాలతో చేశానన్నమాట. సో ఆ స్నాక్ చూడాలనుకుంటే మొత్తం కూడా చూడండి, ఒకవేళ మీకు తెలిస్తే ఓకే కంటిన్యూ చూడ, ఐ మీన్ తెలిస్తే స్కిప్ చేసండి, తెలియకపోతే చూడండి. ఓకేనా? అండ్ ఇంక ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే బయట హస్బెండ్ టీ కోసం వెయిట్ చేస్తున్నారు, తను ఇంకా టీ తాగేసి డ్యూటీకి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా ఇంటి ముందు అయితే ఇంకా ఇలా మడత మంచం వేసుకొని బయట కాసేపు కూర్చుందాం అని. చాలా రోజులు అయిపోయింది మంచి సరిగ్గా ఎక్కువ మడత మంచం వేసుకోవట్లేదు. మొన్న ఎప్పుడో చెప్పాను చూడండి, మొన్న అప్పుడు వేసుకున్నాం, మళ్ళీ అప్పుడు దాకా ఇంకా అవ్వలేదు. సో ఇక్కడైతే ఏంటంటే మా హస్బెండ్ సరదాగా చెయ్యి తీసుకున్నారు, ఏం చేస్తారని అనుకుంటే చెయ్యి టీ వేడిగా ఉంటుంది కదా అరచేతిలో పెడదామని సరదాగా అలా ట్రై చేశారు. సో ఇద్దరం కాసేపు అలా జస్ట్ కాసేపు కూడా కాదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అలా చేసుకున్న బయట లోపలికి వచ్చాను బికాజ్ ఇంకా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో ఇంకా మా మమ్మీకి మా తమ్ముడికి వీళ్ళందరికీ టీ ఇచ్చేసాను. నేను వచ్చి ఈరోజు నేను చేసే స్నాక్ మరమరాలతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పెనం మీద మనకి పల్లీలు ఉంటాయి కదా, సో పల్లీలని వేయించుకుంటున్నాను. సో మ్యాక్సిమం మీకు పల్లీలు తెలుసు కదా, హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, పర్ఫెక్ట్గా మనం మిక్చర్స్లో ఎలా వేయించుకుంటాం సో అదే విధంగా ఏ విధంగా మంచిగా ఫ్రై చేసేసుకోండి. దాని తర్వాత నేను దీంట్లోనే కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. సో మనం విడిగా చేసుకున్నా పర్వాలేదు, విడిగా చేసుకోకపోయినా పర్వాలేదు కరివేపాకు ఫ్రై అన్నది. సో ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం. సో దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఇంకా మీకు దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవచ్చు, జీడిపప్పు ఫ్రై చేసుకోవచ్చు, బాదం ఫ్రై చేసుకోవచ్చు, మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఎటువంటి డ్రై ఫ్రూట్ అన్న యాడ్ చేసుకోవచ్చు, అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. సో ఇవైతే ఫ్రై చేసిన తర్వాత ఇంకా నేను ముందుగా మరమరాలు ఏం చేసాను అది చెప్పలేదు కదా. ఫస్ట్ అయితే ఆయిల్ యాడ్ చేసి లైట్గా దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి మరమరాలు అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాను. సో ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఈ పల్లీలు, కరివేపాకు, తర్వాత ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేయకండి, తక్కువ యాడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ దాని తర్వాత వచ్చేసి కారం అనమాట. సో నేను కారం వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను, ఐ మీన్ రెడ్ కాశ్మీర్ పౌడర్ అంటారు కదా, సో అది. అండ్ ఇక్కడ మీరు వైట్ కలర్ చూసి ఏంటి ఉప్పు ఇంత వేసేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా, ఉప్పు కాదండి, ఇది యాక్చువల్లీ షుగర్ పౌడర్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ట్విస్ట్ అనేది ఇదే అనమాట, దీనివల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీకు తీయగా ఇష్టం లేకపోతే మీరు షుగర్ పౌడర్ స్కిప్ చేసేయచ్చు, బట్ అది వేయడం వల్ల ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ ప్లేస్లో మీరు నేను చెప్పినట్టుగా డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి ఇవన్నీ వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు అవి ఉంటాయి బట్ ఈసారి ఇంకా అవి లేవు, బట్ ఎలగోలుగా ఉన్న వాటితో ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే గరిటతో ప్రిపేర్ చేసి కలిపాను, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా. సో దాని తర్వాత అయితే ఇంకా హ్యాండ్స్తో ఈ విధంగా కింద నుంచి పైకి కలిపితే పర్ఫెక్ట్గా మనం ఏమైతే వేసామో పౌడర్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. సో ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరికి బౌల్స్లో వేసేసి ఈవినింగ్ స్నాక్ అనేది ఇచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చెప్తాను మీకు, సో ఈవినింగ్ స్నాక్ చేసేటప్పుడు, ఈవినింగ్ స్నాక్ తినేటప్పుడు కూడా మీకు షూట్ అనేది చేశాను. అండ్ దాంతోపాటు ఈరోజు బ్లాగ్లో మీకు ఇవే కాకుండా ఒక మంచి లిప్ కలర్ వచ్చేలాగా, లైక్ ఎలా అంటే లిప్స్ పింక్ అయ్యేలాగా
ఒక మంచి డిఐవై చేశాను, అదేంటో మీకు చూపిస్తాను ఎలా చేయాలన్నది. సో ఇంకా అందరికీ టీచ్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఎయిర్ ఫ్రెష్ వేసుకున్నాను అనమాట కప్లో. సో ఈరోజు కొంచెం తక్కువగానే తాగాలనిపించింది, అందుకోసం కొంచెం తక్కువ యాడ్ చేసుకొని ఎయిర్ ఫ్రెష్ అయితే తాగేస్తున్నాను. అండ్ దాని తర్వాత అయితే స్నాక్ అన్నది మా మమ్మీకి అండ్ తమ్ముడి కన్నా నేనే ఎక్కువ తిన్నాను, ఎందుకంటే నాకు ఎందుకో చాలా ఇష్టం మనవరాలు అన్నది. మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఇంకా షుగర్ యాడ్ చేసేసరికి వాళ్ళు ఇంకా షుగర్ పౌడర్ కదా, మా ఫ్యామిలీలో ఏంటంటే స్వీట్ చాలా తక్కువ ఉంటారు, అందరూ కూడా మంచిగా స్పైసీగా వేడివేడిగా ఇలాగే తినడం ఇష్టం అన్నమాట. నార్మల్లీ స్వీట్ చాలా తక్కువ, బట్ ఈ మధ్య ఏంటో నాకు బాగా స్వీట్స్ మీద ఎక్కువ వెళ్తుంది. అదేంటో డైట్ చేయడం వల్ల లేకపోతే ఏమో తెలియదు, కానీ బాగా స్వీట్స్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఏదో ఇంకా అలా కంట్రోల్ చేసుకుంటాం, తినకూడదు కదా స్వీట్ అన్నది. బట్ ఈరోజు షుగర్ పౌడర్ యాడ్ చేసినా కూడా ఎక్కువ ఏం కాదు కాబట్టి ఏదో లైట్గా అలా తీసుకున్నాను. సో అది మమ్మీ వాళ్ళకి చేసింది, నేను తిన్నాను అనమాట స్నాక్ అన్నది బికాస్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల. అందుకే అన్నాను ఒకవేళ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ ఒక పార్సిల్ వచ్చింది, అదేంటంటే ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అన్నది నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఈ మధ్య లెక్ సార్జ్లో స్క్రోల్ చేస్తుంటే కనిపించాను అనమాట. సో వెంటనే కొంచెం ప్రైస్ కూడా నాకు చాలా బాగా అనిపించి నేను వెంటనే బుక్ చేసుకున్నాను, ఎస్పెషల్లీ మా మమ్మీకి అని చెప్పేసి బుక్ చేశాను. సో దాంతోపాటు నేను కూడా ఒక పేర్ తీసుకున్నాను అనమాట. సో ఇవే ఏంటంటే ఇవి నేను కొంచెం డైలీ యూస్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి బికాజ్ పెరల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి, అన్నిటి మీద కూడా సెట్ అవుతాయి కదా. సో ఈ గ్రీన్ కలర్ అనేది నేను తీసుకున్న సెట్, అండ్ మా మమ్మీ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఐ థింక్ దీంట్లో 2 కలర్సే ఉన్నాయి. అండ్ నేను పేజ్ వచ్చేసి అల్లూరింగ్ యాక్సెసరీస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, ఇది కంప్లీట్లీ ప్రమోషన్ కాదు ఫ్రెండ్స్, నా ఓన్ మనీతో నేను కొనుక్కున్న ఇయర్ రింగ్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఒకరు మీరు అడిగితేనే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే లేదు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఈచ్ వన్ 250 రూపీస్ పడింది. సో ఆల్మోస్ట్ నాకు 2 కలిపి 580 పడింది, ఎందుకంటే 80 రూపీస్ అన్నది షిప్పింగ్ అనమాట. సో మీకు నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి గోల్డ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి కదా. సో గోల్డ్ అనగానే ఏంటి, గోల్డ్ షాప్ చూపిస్తున్నాను ఏంటి, ఐ మీన్ గోల్డ్ షాప్ సంబంధించిన చిన్న పౌచ్లు అంటే చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్గా లక్ష్మీ సౌజన్య అన్న షాప్ అంటే నవ్య వాళ్ళది. సో వాళ్ళ షాప్లో నేను రీసెంట్గా సిల్వర్ టాయ్ రింగ్స్ అంటారు కదా మన మెట్టెలు, అవి పర్చేస్ చేసుకున్నాను. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఈ మోడల్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ దొరకలేదని అనడానికి లేదు, కానీ ఊరికనే తీసుకోలేదు అంతే. సో ఫైనల్లీ వీళ్ళ షాప్లో కనిపించేసరికి ఇంకా వెంటనే తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి. అండ్ పెట్టుకున్న వీడియో అన్నది నేను మీకు రేపు షేర్ చేస్తాను ఫ్రైడే బ్లాగు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది సండే బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ముందుగానే చెప్పేది ఏంటంటే సండే రోజు బ్లాగ్స్ ఉండవు ఫ్రెండ్స్. సండే అన్నది నేను కంప్లీట్లీ ఏ రోజు కూడా మ్యాక్సిమం పెట్టను, ఓకేనా. ఒకవేళ ఎవరైనా వెయిట్ చేస్తారేమో అని చెప్పేసి ఈ బ్లాగ్లో కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత పార్సిల్స్ ఓపెన్ చేసుకొని నా టాయ్ రింగ్స్ ఇవన్నీ చూసుకొని అన్నీ అప్పుడే పెట్టేసుకున్నాను కూడా నేను, బట్ షేర్ చేయలేదు ఆ పిక్చర్ అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఈవినింగ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ
మనకి లిప్స్ అనేది న్యాచురల్గా పింక్స్ అవడం పింక్గా ఉండడం చాలా ఇష్టపడతారు. బట్ చాలా వరకు కొంతమంది లిప్స్టిక్ వాడడం ఎక్కువ ఇష్టపడారు చూడు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు కానీ లేదంటే కొంతమంది ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగుంటుంది. సో ఇది కూడా నేనైతే యూట్యూబ్లో చూసే చేస్తున్నాను, నా ఓన్గా చూసింది ఏం కాదు. ఎస్పెషల్ ఇది మా మమ్మీ కోసం అన్నట్టు నేను కూడా నైట్ టైం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్రూట్ ఉంటాయి కదా, బీట్రూట్ అన్నీ కూడా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకోండి. పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ చూపించే విధంగా మొత్తం పీసెస్ కింద, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి. యాక్చువల్గా ఇది దల్సర్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను స్లైసెస్ కింద తీసి కట్ చేస్తున్నాను అనమాట. అండ్ మోర్ ఓవర్ నార్మల్ చాక్ అయితే అసలు కట్ అవ్వట్లేదు, సో అందుకోసం నేను కొంచెం పెద్ద నైఫ్ ఉంటుంది కదా, సో అది తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేస్తున్నాను. అండ్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం మిక్సీలోకి వేసేసి మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి, చాలా చాలా మెత్తగా అనమాట. సో అది ఎలా అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు ఒక 1 బీట్రూట్ సరిపోతుంది పెద్దది అయితే. నేను 2 తీసుకున్నాను అనిపించింది కానీ, ఎక్కువ అనిపించింది కానీ 1 బీట్రూట్ సరిపోతుంది మీకు. అండ్ ఒక స్ట్రెయినర్ లాంటిది ఉంటుంది కదా, సో మీ దగ్గర పెద్దవి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. నా దగ్గర అయితే ఇదే ఉంది, సో టీ స్ట్రెయినర్ అనమాట, ఇది ఓల్డ్ 1. సో ఇంకా దాంట్లోనే నేను ఈ విధంగా యాడ్ చేసేసి చేస్తున్నాను. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తేనే ఈ లిక్విడ్ అన్నది వస్తుంది, లేకపోతే రాదు. మీరు ఇందాక చూసినట్టుగా పేస్ట్ మాత్రం వస్తుంది అనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఏదైతే చేసానో అదంతా కూడా ఈ ముద్దల కింద ఈ స్ట్రెయినర్లో వేసేసుకొని తీసుకున్నాను. నాది చిన్నది కాబట్టి చాలా టైం పట్టింది. మీకు ఒకవేళ పెద్దది ఉంటే పెద్ద దాంట్లో స్ట్రెయిన్ చేసుకొని మంచిగా ఈ మొత్తం ఈ లిక్విడ్ ఫామ్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీ చేతులు అవి రెడ్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు తప్పకుండా గ్లౌజెస్ అన్నది వేసుకోవాలి. నార్మల్ కవర్ గ్లౌజెస్ ఉంటాయి కదా, సో అవి వేసేసుకోండి. లేదు మాకు ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే, మీరు నార్మల్గా ఉన్నా పర్వాలేదు అనమాట. ఎందుకంటే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి కొంతమందికి పింక్ హ్యాండ్స్ అవి నచ్చావు కదా, సో అవి మచ్చలు కొంచెం వండేదాకా ఉంటున్నాయి, అందుకోసం అనమాట నేను చెప్పింది. అండ్ మొత్తం కూడా ఈ విధంగా ఒక దాంట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే, ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వేసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేశాను. కొంచెం ఏదన్నా మెత్తగా ఏమైనా పేస్ట్లా ఉంటే పోతాయి కదా అని చెప్పేసి చేశాను. ఇది నెక్స్ట్ క్లిప్పింగ్ అనమాట. సో వెంటనే నేను ఇంకా మళ్ళీ సేమ్ స్ట్రైన్ చేసేసుకున్నాను, బికాజ్ దీంట్లో చిన్న చిన్నే ఉంటాయి కదా, సో అందుకోసం. ఈ పేస్ట్ని మీరు ఏం చేస్తారంటే, మీకు ఒకవేళ చాలామంది హెయిర్కి పెట్టుకుంటారు పెరుగు యాడ్ చేసి, అండ్ కొంతమంది ఫేస్కి పెట్టుకుంటారు. బట్ నేను ఏది చేయలేదు, ఏదైనా చేద్దామని అనుకున్నాను, ఇంకా తర్వాత నేనైతే పాడేసానులేండి, నేనైతే దాంతో ఏం చేయలేదు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, స్టవ్ అనేది ఆన్ చేసుకుని ఒక కొంచెం థిక్ లేయర్ ఉన్న కడాయిస్ ఉంటాయి కదా, సో వాటిల్లో యాడ్ చేసుకొని ఈ విధంగా లిక్విడ్ అంతా మనం దగ్గరుండి తిప్పుతూనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అలాగ టర్న్ చేసుకుంటూ ఇంకా తిప్పుకుంటూ ఉండాలన్నమాట బాగా. సో ఇక్కడైతే నేను ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాను, బికాజ్ చాలా టైం తీసుకుంది. మనకి ఓపికతో చేసుకోవాలి ఇది మాత్రం. మీకు లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ లేదని అనుకుంటే, మనకి నార్మల్గా చాలా లిప్ బామ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. బట్ ఏంటంటే, ఎవరికైతే కొంచెం ఇంట్లోనే చేసుకోవాలి అనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. సో ఉండే కొద్దీ ఇదేంటంటే, వాటర్లో ఉండేది కాస్త మనకి థిక్ పేస్ట్లా తయారవుతుంటుంది. సో చూడండి ఇక్కడ మీకు ఎంత దగ్గరికి అయిపోయింది చూసారా. సో ఈ విధంగా ఇంకా దగ్గరికి అయిపోవాలి. ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక జెల్ ఫామ్ ఎలా ఉంటుంది, సో ఆ విధంగా అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి మినిమం ఇది మొత్తం చల్లారేదాకా మనం దీన్ని ఇంకా కంప్లీట్లీ ముట్టుకోకూడదు. సో కొంచెం వాటర్ లాగా అనిపించి నేను మళ్ళీ కొంచెం దగ్గర చేసానండి. సో దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక మంచి ప్లాస్టిక్ కంటైనర్ బాక్సెస్ కానీ సెరామిక్ బౌల్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లోకి వేసేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి. సో వేసుకొని దీంట్లో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్ ఆరెల్స్ మన వాజిలిన్ జెల్ ఉంటుందా, సో అది యాడ్ చేసేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్లై చేసుకుంటే నైట్ టైం. ఇది ఒక్కోసారి ఏంటంటే, కొంతమందికి జెల్ ఫామ్లోకి వస్తుంది, కొంతమందికి ఏంటంటే లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. ఎలా ఉన్నా అది మనకి బీట్రూట్ అన్నది మంచిగా పింక్ లిప్స్ చేస్తాయి కాబట్టి యూస్ చేయండి. ఏ ఫామ్లో ఉన్నా కూడా ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే మనమే యూస్ చేస్తాం కదా, మనం ఏం అమ్మేది కాదు కాబట్టి. ఎలా ఉన్నా కూడా మీన్ వాటర్లా ఉన్నా లిక్విడ్ ఐ మీన్ లిక్విడ్లా ఉన్నా లేదంటే అది ఒక జెల్ ఫామ్లో ఉన్నా ఎలా ఉన్నా మీరు వాడి మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు మన బీట్రూట్ ద్వారా. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియోలో మొత్తం కూడా మీకు ఇంట్రెస్టింగ్గా నచ్చిందని అనుకుంటున్నాను. మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.